కరోనా వ్యాక్సిన్ కోసం వెళితే ర్యాబిస్ టీకా ఇచ్చారు. నల్గొండ జిల్లా కట్టంగూరు పిహెచ్సిలో జరిగింది ఈ ఘటన. వ్యాక్సిన్ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకుని నిన్న ఉదయం కట్టంగూరు పిహెచ్సికి వెళ్లింది ప్రమీల. పిహెచ్సి భవనంలో సాధారణ టీకాలు ఇస్తూ ఉండగా పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కరోనా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పిహెచ్సికి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన ఓ మహిళకు నర్స్ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ను వేసింది. కరోనా టీకా ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకు అదే సిరంజితో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందని ప్రమీల ఆరోపించారు. నువ్వు కూడా స్కూల్లో పనిచేస్తావు కదా, నువ్వు కూడా వేయించుకోవచ్చు అన్నారు సార్. సరే సార్ అని ఒక సార్ లెటర్ ఇచ్చారు సార్. లెటర్ వేయగానే ఈ లెటర్ గ్రీయించు, అన్నారు సార్. సరే అని పోయినా సార్. నేను పోగానే ఎక్కడ వేస్తారో నాకు తెలియదు సార్. ఇక సిస్టర్ నాడ మేడం ఉన్నారు కదా, అని అడుగుతాని పోయినా సార్. పోగానే మేడం, ఇది ఈ చిట్టి ఇచ్చిండు సారు, ఈ మరి కరోనా సూది ఎక్కడ వేస్తారని చెప్పు మేడం అనగానే ఆ చిట్టి తీసుకుని కింద పడేసింది. అక్కడ కింద పడేసింది. కింద పడేయంగానే ఏమైంది, ఎమ్మటే ఇక ఆమెకి ఎమ్మటే మాట్లాడుకుంటే ఆమెకి వేసింది సార్. ఆమెకి వేసి మళ్ళీ ఆమె సగంలో నన్ను మళ్ళీ నాకు వేసింది సార్. నాకు వేయంగానే ఇక సిరంజి మారవలే, ఏం మారవలే సార్. ఏందమ్మా నేను అనుకున్నా కదా అది కరోనా సూదేమో మరి అనుకొని నేను ఊపుకున్నా సార్. ఆమెన్నది కదా ఏందమ్మా నాకు కుక్క సూది, ఆమెకు సగం నాకు సగం వేసిన ఏంది, ఏంది ఆమె వచ్చింది దేనికి వచ్చింది ఎక్కడ వచ్చిందని నువ్వు అడగవైతుంది సార్. సూది ఆమెకి వేసిన సూది నాకు వేసింది సార్. సూది మారవలే, ఏం మారవలేదు సార్. నాకు ఎమ్మటే ఏందమ్మా నాకు వేసిన అనగానే ఇంక ఆడ పడేసిందా, ఎమ్మటే రూమ్లోకి పోయింది సార్. రూమ్లో పోగానే ఇక పక్కన ఉన్నావు చూసి ఏందమ్మా నువ్వు ఎట్లేసినావు, ఆమెకి వేసిన సూది ఈమెకి వేసిన ఏంది ఎట్లేసినావు నువ్వు, ఆమె కుక్క కోసం వచ్చింది, ఆమె కుక్క సూది కోసం వస్తే నువ్వు ఎట్లేసినావు పక్క మట్టా అడగంగానే అప్పుడు బయట నుంచి వచ్చింది సార్. రాగానే నేను టీటీ సూదేసిన అని అన్నాను సార్. అనగానే నువ్వు వేయలేదు, అని నేను అన్నా సార్. ఆ పక్కన కుక్క సూదేసినాను కూడా నువ్వు నాకు సగం ఆమె సగం వేసినాను మళ్ళీ ఆమె రిటర్న్ మాట్లాడేది సార్. మాట్లాడగానే పెద్ద సార్ వచ్చిండు, నువ్వు ఎట్లా వేసినావు ఏది వేసినావు అనగానే నేను కుక్క సూదేసిన సార్, నేను మర్చిపోయినా, నేను మర్చిపోయి వేసిన సార్ అని ఒప్పుకుంది సార్. నువ్వు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన నర్సు ర్యాబిస్ టీకా ఇవ్వడమే కాదు, ఒకే సిరంజితో ఇద్దరికీ టీకా వేసింది. దీంతో ఒకే సిరంజిని ఇద్దరికీ ఎలా వాడతారని ప్రశ్నించింది. దీంతో నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాధితురాలు ప్రమీల కరోనా టీకా బ్లాక్లోకి కాకుండా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారని, ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడిందంటూ మండల వైద్యాధికారి కల్పన వివరణ ఇచ్చారు. అయినా ఆమెకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేయలేదని, టీటీ ఇంజెక్షన్ మాత్రమే ఇచ్చామని చెప్పుకొచ్చారు. నేను ఓపీకి రాగానే 9:20, 9:25 వచ్చాను. వచ్చినాక పేషెంట్ వచ్చిన ఆల్రెడీ బీపీ టాబ్లెట్లు అవి ఆమె దగ్గర స్లిప్ ఉంటే దాన్ని బట్టి నేను ఇచ్చేసిన. ఆమె నన్ను టీకా వేయి అన్నట్టు వినపడదు. టీటీ వేయమంటే నన్ను సరే మామూలు ఇంజురీస్ ఏమైనా మామూలు ఏది లేకుండా వేస్తాం, టీటీ ఎమర్జెన్సీ దెబ్బల దగ్గర వస్తారు, ప్రతిదానికి డాక్టర్ స్లిప్ అడగలేము కదా సార్. సరే ఎమర్జెన్సీ అది వేసి పెట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసినట్టు ఉంటుందని టీటీ వేసిన. నేను అడగలేదు, ఆమె స్లిప్ చూపించిన అంటుంది కదా, నన్ను చూపించలేదు సార్. ఆమె స్లిప్ ఒక సూట్తో ఇద్దరికి వేయలేదు, 100%గా వేరే వేరే సూట్తోనే ఈమెకు ఏఆర్ వేసిన, ఆమెకు టీటీ వేసిన. ఇప్పుడు టీటీ వేసినాక స్ట్రక్ అవుతుంది సార్, మనకు రావడానికి రాదు. నేను వెయ్యలేదు 100%, నేను వెయ్యలేదు. అమ్మ బయట నుంచి ఏదో టీకా కోవిడ్ టీకా కోసం తెచ్చుకుందంట, అది నన్ను అడగలేదు. నేను అది గమనించలేదు సార్, అది గమనించలేదు. ఆమె టీటీ అంటుంటే నేను ఎందుకంటే వచ్చిందని మీరు ఏ విధంగా ర్యాబిస్ కోసం కదా సార్, టీటీ అంటే ఎన్ని విధాలైనా టీటీ వేయచ్చు. ర్యాబిస్ దానికి పక్క నామకు సుజాతకు ర్యాబిస్ వ్యాక్సినేషన్, అది ఆమెకు ర్యాబిస్ వేయలేదు. ఎందుకంటే నిన్న వచ్చింది ఒకటే డోసు, ఒక్కదాన్ని మాత్రమే అది ఇప్పుడు కూడా ఒకటే పంపించింది.